మహారాజులకు ఏమంటున్నానంటే, దయచేసి అసలు మన ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన కార్యకర్తలు లేరు. వాడేమో మసిపూసి మారకాయలు అమ్ముకునే ప్రయత్నం చేస్తాడు. ఏం లేనాడు, ఏం చేయనాడు, కానీ ఇచ్చినాడు మీరు ఎందుకు చెప్తలేరో నాకు అర్థం కావట్లేదు. అందరికీ అర్థం కావాలి. అసలు ఆసరా పెన్షన్ ఎవరిస్తున్నారు, కేసీఆర్ కిట్ ఎవరిస్తున్నారు, కళ్యాణలక్ష్మి ఎవరిస్తున్నారు, రైతు కరెంట్ బంధు, రైతు బంధు, ఈ దళిత బంధు, డబుల్ బెడ్రూమ్, ఇవన్నీ అసలు మనం చేయదంటే ఏమైనా ఉందా? ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా వేదిక పైన కూర్చున్న ప్రతి వాళ్ళం లబ్ధి పొందాం, ప్రతి వాళ్ళం లబ్ధి పొందాం. ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, గతంలో కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తే ఎవరైనా సరిపోతే మళ్ళీ ఆ కాంగ్రెస్కి 200 రూపాయలు ఇచ్చేది, కానీ ఎవరికి ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. ఆ 200 కోసం ఎంత తిరిగేదో మీ అందరికీ తెలుసు. ఇవాళ అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందా? అందరూ నా వాళ్ళే, అందరూ నా బిడ్డలే అని చెప్పేసి ఒకటి కాదు, రెండు కాదు, తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలు ఆసరా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 50 లక్షలు మా వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బోధకాలు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, మరి ఎవరైనా ఇలా మత్స్య కార్మికులకు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి 5 కోట్లు 8 కోట్ల రూపాయలతో ఇవాళ చేపట్టు వెళ్ళిస్తున్నాం. ఇవాళ కొల్లకుర్మ సోదరులు బాగుండాలండి, ఇవాళ రైతులు బాగుండాలని డాక్టర్లు, ఇవాళ ఎవరైనా గ్రామ పంచాయతీ బాగుండాలి, సచివాలయం బాగుండాలి, సమాజం బాగుండాలని ఎవరైనా ఆలోచించారా? ఆ గ్రామ పంచాయతీకి ఒక నందనవనం, ఒక బ్యూటిఫుల్గా మన ఏంటి ప్రకృతి వనాలు, డాక్టర్లు, సైడ్ డ్రైన్లు, లైట్లు డైరెక్ట్ గ్రామ పంచాయతీ సర్పించడానికి 1 కోటి రూపాయలు డబ్బులు వస్తున్నాయి. మరి గతంలో ఎప్పుడైనా వచ్చిందా? గతంలో ఎవరైనా ఆలోచించారా? అలా వైకుంఠధామాలు ఇలా పేదవాడు, భూమి లేని పేదవాడు పాపం చనిపోతే వాడికి ఎక్కడ దాన సంస్కారం చేయాలో తెలియని పరిస్థితి, అలాంటి దౌర్భాగ్యులు, అలాంటి నిలువైన పాపం ఎవరైనా ఉంటే పాపం పేదవాళ్ళు దాన సంస్కారం చేసుకోవాలని చెప్పి వైకుంఠధామాలు బ్రహ్మాండంగా వైకుంఠధామాలు కడుతున్నాం. ఇవన్నీ కనబడుతులేవంటే ఈ సన్యాసులు మతాలకు, కులాలకు చిచ్చులు పెట్టేసి రాజకీయం చేస్తున్నారు, దేవుళ్ళ పేరుతోటి రాజకీయం చేస్తున్నారు. అరే సన్యాసి, నీకు చేతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మనుషులు అయితే ఇవాళ 2017లో 10% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి నిండు అసెంబ్లీలో తీర్మానం చేసేసి